సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాడు వార్తల ముఖ్యాంశాలు. గోదావరికని ఆర్టీసీ బస్ స్టేషన్లో ఎన్నెన్నో వింతలు. అధికారులు లేకున్నా ఫ్యాన్లు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. ప్రయాణికుల రక్షణకై పోలీసులు కుర్చీలు ఉన్నా ఖాళీగా ఉంటాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రక్కనున్న నెహ్రూ పార్క్ పాలకులు కనిపించలేదా? 30 ఏళ్ల క్రితం జాతీయ నాయకుడి పేరుతో వెలిసిన ఈ పార్క్ ప్రస్తుతం అంటరాని పార్కుగా కుటుంబ కేంద్రంగా మారింది. చాచా నెహ్రూగా పిల్లల ఆటపాటలకు నిలయంగా ఆనాడుంటే ఈనాడు వ్యభిచార అడ్డగా మందుబాబుల నిలయంగా మారింది. సింగరేణి సంస్థలో డిపెండ్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలంటూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం సత్యాగ్రహ దీక్షలు. సింగరేణి సంస్థకు మణిహారం రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్. పెద్దంపేట శంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగరేణి గని కార్మికులతో కాళేశ్వర పర్యటనకు ఏర్పాట్లు. రామగుండం నియోజకవర్గంలో ఘనంగా జడ్పీటీసీ కందల సందీరాన్ని జన్మదిన వేడుకలు. మైనార్టీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు. మైనార్టీ సోదరులకు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ విందు. వరంగల్ గూడ్స్ రైల్వే స్టేషన్. గోదావరికనే ఆర్టీసీ బస్ స్టేషన్కు, బస్ డిపోకు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పేరుండగా అది కాస్త నిర్లక్ష్యానికి గురై అర్ధరాత్రి అధికారులు అనౌన్సర్లు లేకున్నా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయనేది. పోలీసుల కుర్చీలు వేసి రాత్రి వేళల్లో ప్రయాణికులకు రక్షణ ఉండాలంటే ఖాళీ కుర్చీలు ఫ్యాన్ మూతలు ఉంటాయి, కానీ పోలీసులు ఉండరు. ఇది కని బస్ స్టేషన్ వింత వింత వింతలు. గోదావరికని బస్ స్టేషన్ భాగవతాన్ని ఒకసారి వీక్షించండి. సీఎం టీవీ కథనాన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గోదావరికన్ డిపోకు కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లో మంచి పేరుంది. ఆర్టీ చైర్మన్ ఇక్కడే ఉన్న అధికార నిర్లక్ష్యానికి నిండు సాక్ష్యమే ఈ కరెంటు మూతతో అవసరం లేకుండా తిరుగుతున్న ఫ్యాన్ల సందడి. ప్రధానంగా రిజర్వేషన్ కౌంటర్, అనౌన్స్ కౌంటర్, కంట్రోల్ కౌంటర్లో గురువారం రాత్రిలో ఎవరు లేకున్నా ఫ్యాన్లు హైస్పీడ్లో తిరుగుతున్న తీరును వీక్షించండి. అలాగే రాత్రిలో రక్షణగా పోలీసులు ప్రయాణికులకు ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్లో 2 కుర్చీలు టేబుల్ వేసి ఉన్నా ఫ్యాన్లు తిరుగుతున్నా కుర్చీలు మాత్రం ఎవరు లేరు గమనించండి. ఇక బస్ స్టేషన్ ఫ్యాన్ల మూతలో వినిపిస్తున్నాయి, కానీ ప్రయాణికులు ఎవరు లేరు. సీసీ కెమెరాలున్నా అది పనిచేయడం లేదు, వాటిని పట్టించుకోరు. కోట్లాది రూపాయలతో తుదిమెరుగులు దిద్ది భుజాలు తణుకున్నారు, కానీ బిచ్చులు బిచ్చులుగా ఊడిపోతున్న స్లాబ్ మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని ప్రక్కనే ప్లాస్టింగ్ చేయని పిల్లలు దర్శనమిస్తున్నాయి, వీక్షించండి. వీటన్నింటిపై ప్రయాణికులు తమ ఆవేదనను ఈ రకంగా సీఎం టీవీతో ఏకరువు పెట్టుకున్నారు. కరెంటు ఎంత ఖర్చు అవుతుందనేది చూస్తుంటే ఇది వాళ్ళ ఇల్లు కాదు కదా అంటూ ప్రయాణికులు హేళన చేస్తూ చెబుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరంగల్ జిల్లా కేంద్రంలో వరంగల్ రైల్వే స్టేషన్ పక్కన 30 ఏళ్ల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థంగా ఎంతో ఆదర్శంగా ప్రయాణికులు ప్రజలు చేదు తీర్చుకోవడం గురించి నిర్మించబడిన నెహ్రూ పార్క్ ఈనాడు అనాథగా అభివృద్ధి లేక కుటుంబ వ్యభిచార కేంద్రాలుగా మారి ప్రజలను వెక్కిరిస్తుంది. ఈ జిల్లాలోని పార్కుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను వీక్షించండి. వరంగల్ రైల్వే స్టేషన్ జంక్షన్ కాకపోయినా భారతదేశ నలుమూలలకు వెళ్లే అన్ని రకాల ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు రవాణా చేసే గూడ్స్ బండ్లు ఆవు స్టేషన్. నిత్యం కొన్ని వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుండి రాకపోకలు జరుపుతుంటారు. గత 30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లా పాలన వర్గం ప్రయాణికుల వారి పిల్లల సేదతీర్చుకుంటకు నెహ్రూ పార్క్ పేరుతో 30 ఏళ్ల క్రితం అన్ని అంగులతో నిర్మించారు. రైలు బండ్లు ఆలస్యమైనా సమయానికి ముందుగానే వచ్చే ప్రయాణికులు ఈ పార్కులో సేద తీర్చుకునేవారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బండలు, ఉయ్యలు, నిచ్చెల లాంటి గ్లోబు ఆకారంలో ఉండే పరికరాలు అమర్చారు. 30 ఏళ్ల నుండి ఏనాడు కూడా ఈ పార్కు ఎలాంటి రిపేర్లకు నోచుకోలేదు. క్రమేపీ రాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా భయంకరంగా మారింది. పార్కు గ్రౌండ్లో పిచ్చి చెట్లు పెరిగి విరిగి పడిపోయాయి. ముళ్ళ పొదలతో నిండిపోయింది. మురికి కాళ్ళతో, రాళ్ళు రప్పలతో నిండి దుర్వాసన ప్రబులుతుంది. అటు రైల్వే స్టేషన్, ఇటు సులభ్ కాంప్లెక్స్, మరోవైపు హెచ్ఎన్ఎం క్లబ్ ఉన్నవి. ఈ పార్కు ముందు నుండి వెళ్లే రోడ్డు పూర్తిగా చెడిపోయింది. రోడ్డు కింద నుండి డ్రైనేజ్ పైప్ లైన్లు, పైన రోడ్డు. ఏదైనా భారీ వాహనం వెళ్తే రోడ్డు పగిలి డ్రైనేజ్ నీరు అటు స్టేషన్లకు, ఇటు ఆర్టీసీ బస్ స్టేషన్లకు వస్తాయి. ఇలా జరుగుతున్నా ఇంకా రాత్రి వేళల్లో కుటుంబ కేంద్రాలకు, మందుబాబులకు నిలయాలు. ఆ తర్వాత రాత్రిలో వ్యభిచారులకు నిలయంగా మారింది. వరంగల్ నడిపొట్టున ఈ జాతీయ నాయకుడి పేరుతో వెలిసిన ఈ పార్క్ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారితే ఏ ఒక్కరి కనిపించడం లేదా? ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, సామాజిక సేవకులు కానీ పట్టించుకోక ఇలాంటి దుస్థితి కలిగింది. కనీసం సీఎంటీ ద్వారానైనా వెలుగులోకి వచ్చిన పూర్వవైభవాన్ని తీసుకురావాలనే మీమా పట్టుదల, వీక్షించండి.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రామగుండం వన్ డివిజన్ జిఎం కార్యాలయం ముందు డిపెండెంట్ ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో శనివారం సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న నిరుద్యోగ డిపెండెంట్ ఉద్యోగుల వేటలో ఊగిసలాడుతున్న యువకులు, వారి నాయకులు ఎర్రవెల్లి రాజేష్, మహమ్మద్ అహ్మద్ పాషాలు మాట్లాడారు. సింగరేణి సంస్థలో 30,000 మంది డిపెండెంట్ ఉద్యోగాలు ఉండగా సీఎం కేసీఆర్ కార్మిక నియామకాల పేరిట కేవలం 3,000 మందికి మాత్రమే పిలిచి వారి కొత్తగూడెంలో మెడికల్ చెకప్ నిర్వహిస్తూ ఉద్యోగాలు ఇస్తుంటే ఈ 30,000 మంది ఎక్కడికి పోవాలి? అందుకే తామంతా కలిసి సత్యాగ్రహ దీక్షలను ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు. 2 సంవత్సరాలకు పైగా సీనియారిటీ ఉన్న వారికే కార్మిక నియామకాల పేరుతో పిలుస్తుంటే 2 సంవత్సరాలు తక్కువ ఉన్న కార్మికులు అనారోగ్యంతో ఉండరా? వారి పిల్లలకు ఇది ఎందుకు వర్తింపజేస్తలేదంటూ ప్రశ్నిస్తూ ఈనాడు సీఎం కేసీఆర్ చేస్తున్న ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగం వస్తుందని పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత ఉద్యోగాలు రావని తెలిసాక విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లో సింధురేడ్డి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. కానీ ఆ కారుణ్య నియామకాలు ఎప్పటి నుంచి అమలులో ఉన్నాయి? ముఖ్యమంత్రి ఇచ్చిన కారుణ్య నియామకాల్లో ఎంత మందికి అర్హత కలిగి ఉంది? దాదాపు డిపెండెంట్ కు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఒక 30,000 మంది ఉంటే, ఇప్పుడు కారుణ్య నియామకాలు అర్హత ఉన్న వాళ్ళు కేవలం 3,000 మందే ఉన్నారు. వాళ్ళందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి మేము ఇక్కడ చెప్పదలుచుకున్నది, ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నది ఏంటిదంటే, 2 సంవత్సరాల నిబంధన మీరు పెట్టి మెడికల్ హెల్త్ చెకప్లు చేస్తున్నారు. మరి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్లకు అనారోగ్యం ఉండదా? వాళ్ళ వయసు కూడా ఎక్కువనే ఉంది, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు? ఒకప్పుడు దసరాకు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, 1 ఇయర్ నిబంధనతోటి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి, ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. అప్పుడు ఎంతో మంది పెళ్లిలైనవి, ఆ పెళ్లిలైన వాళ్ళు ఇప్పుడు విడాకులైనవి, ఈ విడాకులైన వాళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. నిన్నగాక మొన్న మీరు అందరు చూసే ఉంటారు, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక చెల్లెలు సింధురారెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. నిన్నగాక మొన్ననే అంత్యక్రియలు జరిగిన మందవారిలో దానికి కారణం ఎవరు? వరకట్న వేధింపులు. ఈ యొక్క డిపెండెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఉద్యోగం రానందుకు వరకట్న వేధింపుల వల్ల చెల్లమని అనుకోవడం జరిగింది. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క తప్పిదమే అని మేము అంటున్నాం. అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కోర్టులో కేసు వేపించి మళ్ళీ ఆ కోర్టు కేసులను తిరగదోడిచి మళ్ళీ 1 ఇయర్ నిబంధన అని చెప్పి 2 ఇయర్స్ నిబంధన అని చెప్పి కారుణ నియామకం అని చెప్పి ఒక కొత్త కహాని చెప్పింది తప్ప, సింగరేణి కార్మికులకు నిజంగా న్యాయం చేద్దామనే చిత్తశుద్ధి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యమంత్రికి కానీ సింగరేణి యాజమాన్యానికి లేదు. ఇప్పటికైనా మేము చేసే సత్యాగ్రహం ఎందుకంటే, సర్వీస్ నిబంధనలు లేకుండా ఎవరు అనారోగ్యం ఉంటే వాళ్ళని మెడికల్స్ పంపించే అవకాశం ఇవ్వండి, మెడికల్స్లో ఎవరైతే అన్ఫిట్ అవుతారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఆ న్యాయమైన డిమాండ్ కోసమే మేము నిరాహార దీక్షలో కూర్చున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా చర్చలు జరిపి 2 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్లకు ఉద్యోగ అవకాశం కల్పించినట్టయితే మేము మా యొక్క దీక్షను విరమిస్తాం, అప్పటిదాకా దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తున్నా. ఈ శిబిరంలో ఎర్రవెల్లి రాజేష్, తిరుపతి అహ్మద్ పాషా, శ్రీనివాస్ రాజు, వెంకటేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణంలో చరిత్ర సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సింగరేణి కార్మికతో కలిసి పర్యటించేందుకు నిర్ణయించారని పెద్దంపేటి శంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలామంది దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, ప్రముఖ వ్యక్తులు కావచ్చు, చాలామంది వచ్చి పర్యటిస్తున్న సంగతి మనకు తెలుసు. మన ప్రాంతంలో కూడా తప్పనిసరి మన కళ్ళ ముందు ప్రాజెక్టు కాబట్టి దాన్ని మనం చూడాలి. రేపు అవకాశం నీళ్లు నిండినంత మనం కోల్పోతాం కాబట్టి మన ముందు జరుగుతున్నటువంటి ఇంత మహత్తర ప్రాజెక్ట్, ఈ గొప్ప ప్రాజెక్టును మనం దాన్ని చూసి అనుభూతిని మనం పొందాలి, మన వారికి రేపు భవిష్యత్ తరాలకు చెప్పాలి అన్నటువంటి భావన కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం ఇదివరకు కూడా ఒక ట్రిప్ వేసాము రైతులను తీసుకొని, ఇప్పుడు 2వ ట్రిప్ కింద నా నాయకత్వంలో సింగరేణి కార్మికులను ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులను తీసుకొని 120 మంది మాకు నమోదయ్యారు. 2 బస్సులు మరియు 5 కార్ల ద్వారా మేము రేపు ఉదయమే 6 గంటలకు బయలుదేరుతున్నాం. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్టు నిజంగా కూడా మనం నిర్మాణంలో చూడలేకపోతే రేపు మన పిల్లలకు కావచ్చు, మన మనుమలకు కావచ్చు, మన భావి తరానికి కావచ్చు మనం చెప్పేది ఉండదు.
మరి ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో పెద్దదైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అది. దాదాపు ఒక 150,000 కోట్లు దాని అనుబంధ ప్రాజెక్టు కడితే రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద ప్రాజెక్టు మన కళ్ళ ముందట. ఇవాళ తెలంగాణకు మరి ఒక కల్పతరు సింగరేణి, దానికి మణిహారంగా రూపొందుతున్నటువంటి ఈ అద్భుత ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు తప్పనిసరి చూడాలి అని గత కొద్ది రోజుల సింగరేణి కార్యక్రమం నన్ను అడుగుతుండడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో పాల్గొంటున్నటువంటి కార్మికులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా కార్మికులు చాలా మంది డబుల్ డ్యూటీ వల్ల మేము రాలేకపోతున్నామని వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మన దగ్గర మన జిల్లాలో మన ప్రాంతంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని అంటే ఇంత చక్కటి ప్రాజెక్టు మన దగ్గర ఏర్పాటు చేసి మనకి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, ఉప్పిలేటి హనుమంత్, ఖయాజ్, రాజుబాబు, వాసు, లక్ష్మీనారాయణ గౌడ్, రాజ్ కుమార్, తోట రవి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జడిపిటిసి కందుల సంధ్యారాయణ జన్మదిన వేడుకలను రామగుండం కార్పొరేషన్ నియోజకవర్గ పరిధుల్లో పలు చోట్ల జడిపిటిసి అభిమానులు సంధ్యారాయణ స్వయంగా శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరుపుకున్నారు. రామగుండంలో తపిత ఆశ్రమంలో సదాశయ అవయవదాన ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ సమక్షంలో జడ్పిటిసి కందుల సంధ్యారాణి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి శ్రవణ్ కుమార్లు మాట్లాడారు. అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలో పలు చోట్ల ఘనంగా కందుల సంధ్యారాణి జన్మదిన వేడుకలు ఆయా పార్టీల నాయకులు అభిమానులు కలిసి చేసుకున్నారు. తపిత ఆశ్రమంలో అవయవదానం పైన అవగాహన పొందిన తపిత ఆశ్రమంలో నిర్వాహకులు వీరేందర్ గారు, వారి ఆశ్రమంలో పొందుతున్న కొందరు మహిళలు, అలాగే వాళ్ళ ఆశ్రమంలో పొందుతున్న వారంతా ఈరోజు అవయవదానానికి ముందుకొచ్చారు. అలాగే ఈరోజు జడ్పిటిసి సంధ్యారాణి గారి జన్మదినం సందర్భంగా వారి బృందం కూడా కొంతమంది ఈ అవయవదానానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఇదివరకే అక్కయ్య అలాగే పూచమ్మ గారు కూడా అవయవదానికి ముందుకొచ్చిన సందర్భం. సో ఈ శుభ సందర్భాన వారి సభ్యులు కూడా ముందుకు రావడం సంతోషకరం. వారందరికీ ధన్యవాదాలు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న శ్రావణ్ కుమార్ అన్న సారథ్యంలో ఇవాళ స్థానిక సభితాశ్రమంలో ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక మంచి అవగాహనతోని అవయవ దానం చనిపోయిన మన మరణానంతరం మట్టిలో కలిసిపోయే అవయవాలని ఇతరులకు ప్రాణదానం పోసే విధంగా ఉపయోగపడతాయనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఇవాళ మరి ముందుకు రావడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పరోపకారం ఇదం శరీరం. ఎప్పుడైతే మనకు మరణ అనంతరము మట్టిలో కలిసిపోయేటువంటి అవయవాల వల్ల ఇంకొకరికి జీవితాన్ని అందించేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉన్నది సదాశయ ఫౌండేషన్ ద్వారా. అందులో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందుకు రావడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తూ ఇంకా దాదాపు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అనేక మంది యువకులు, మేధావులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, డాక్టర్స్ ఇట్లా వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల లోపల ఒక మంచి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి అన్న ఈ నేత్ర అవయవదానాలపై మరి అవేర్నెస్ మొదటి నుండి కూడా స్టార్ట్ చేసినప్పటి నుండి అనేక మంది ముందుకొచ్చి ఇవాళ చనిపోయిన తర్వాత వెంటనే సదాశయ ఫౌండేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి నేత్రాలను అవయవాలను అందజేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ మెసేజ్ ఇంకా పూర్తిగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మాలాంటి నాయకత్వం కూడా ముందుకొచ్చి ఇంకా మరింతగా కార్యక్రమాలు తీసుకోవడం లోపల తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కమాన్పూర్ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కందుల యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం 3 కార్పొరేటర్లు, కాంగ్రెస్ నుంచి 1, మేయర్ వర్గం నుంచి 1 గెలిపి
గత వారం రోజుల జరుగుతున్న తెరకు ఉత్కంఠతకు తెరదించారు. రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోలాహలం గత వారం రోజుల నుంచి అనుహరితో జరుగుతుండగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా వెలువడినాయి. రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం ముగ్గురు కార్పొరేటర్లు వడ్లూరు రవి, కందల స్వరూప, బాబు మియాలు గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఏకైక కార్పొరేటర్ బొమ్మక శైలజ 28 ఓట్ల విజయం సాధించింది. అలాగే మేయర్ వర్గం నుండి 5 పోటీ చేయగా కేవలం నస్రిం బేగం మాత్రమే గెలుపొంది, మిగతా 4 ఓడిపోవడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో బొమ్మక శైలజ, వడ్లూరు రవి, బాబు మియా, నస్రిం బేగం, కందుల స్వరూపాలు ఉన్నారు. ఓడిపోయిన వారిలో తోట అనసూర్య, దాసరి ఉమాదేవి, బక్కి రాజకుమారి, బద్రి రజిత, మేకల శారద వీళ్ళు ఓడిపోయిన లిస్టులో ఉన్నారు. ఇలా గెలుపు ఓటములు జరిగిన అనంతరం రెండు గ్రూపుల్లో ఏర్పడ్డ అనైక్యత రాష్ట్ర రాజధానికి పరిశీలకుల ద్వారా చేరుకుంది. దీనిపైన మరో వారం రోజుల్లో పార్టీ అధినేత సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అబ్జర్వర్లు అలాగే టీఆర్ఎస్ అభిమానులు చర్చించుకుంటున్న తీరు అందరికి ఉత్కంఠత నెలకొల్పింది. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
పెద్దపల్లి జిల్లా గోదావరి కన్లో ఓల్డ్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ఉన్న జమ్మా మసీదులో తేరాస రాష్ట్ర నాయకులు పెద్దంపేట శంకర్ ముస్లిం సోదరుకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దంపేట శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల అభివృద్ధికై బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తూ అమలు పరుస్తున్నారని మాట్లాడారు. ఈ మసీద్ అధ్యక్షులు రబ్బాని గారు నాకున్న అనుబంధం 35 సంవత్సరాల పైచిది. అంటే నేను 10వ తరగతి నుంచి వారు నాకు చూస్తున్నారు. నేను నా 8వ తరగతి నుంచి రామగుండంలో అలీం అనే ఒక ముస్లిం అతను ఉండేవాడు, ఒక టైలరు. అతని ఇంట్లో ఉండి 8, 9, 10 మూడు తరగతులను వారి ఇంట్లో ఉండి నేను ఒక బిడ్డగా, అంటే వారి తమ్ముడిగా నేను వారి ఇంట్లోనే ఉండి చదివాను. ఒక ముస్లిం కుటుంబంలో రామగుండంలో ఒక గుడిష, ఈతకమ్మల గుడిష అది. ఆ గుడిషలో వారితో పాటు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వారితో పాటు ఉండి అక్కడనే ముస్లిం కుటుంబంలో చదివినటువంటి వ్యక్తిని నేను. మీ అంటే మీ బిడ్డల వలె, మీ కొడుకు వలె, మీ అన్న వలె, మీ తమ్ముని వలె మీ ఇళ్లలోనే మెదిలినటువంటి మనిషిని. రబ్బానింటికి ఎప్పుడు వచ్చినా నా తమ్ముడు వచ్చిండు అని నాకు అన్నం పెట్టి పంపిన వ్యక్తి అయ్యాల మీకు ప్రెసిడెంట్గా ఉన్నాడు మీ మసీద్. మీకు నాకున్న అనుబంధం ఇవాళ నేనేదో రేపు ఎలక్షన్ కోసం వస్తున్నానని, రేపు పోటీ చేయడానికి రావడం కోసం మీ మసీద్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడానికి రావడం కాదు. నాకు ముస్లిం సోదరులతోటి, ముస్లిం మహిళా తల్లులతోటి చాలా అనుబంధం ఉంది. ముస్లిం మహిళా తల్లులు కూడా తన బిడ్డగా, తన తమ్మునిగా నాకు షెల్టర్ ఇచ్చారు. నేను మొన్న మదర్ తెరీసా విగ్రహం పెట్టినప్పుడు ఒక 10 మంది తల్లులకు నేను సన్మానం చేశాను. అందులో 2 ముస్లిం తల్లులే ఉన్నారు. నాకు అన్నం పెట్టి ఆనాడు నా తమ్మునిగా, నా బిడ్డగా చేరదీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకు నేను పాదాలు వందనం కూడా చేశాను. మరి అంతటి అనుబంధం ఉన్నటువంటి మీరు ఈ దీక్ష ఏదైతే ఈ రంజాన్ మాస, ఈ రంజాన్ పండుగ కోసం మీరు చేస్తున్నటువంటి దీక్ష ఉందో, ఇది రాజకీయ నాయకులుగా మేం చెప్తే అసలు అర్థం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటోళ్ళు మాట అని తప్పేటోళ్ళు. సమాజంలో చాలామంది తమ అవసరం కోసం, తమ బతుకు తెరువు కోసం ఎన్నో మాటలు చెప్తారో, అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ మీ దీక్షను చూస్తే మీ యొక్క పట్టుదల, మీ యొక్క కార్యదీక్ష అర్థమవుతుంది. ఉమ్మి మింగకుండా ఒక 14 గంటల ఉపవాసం అనేది ఎంత అద్భుతం అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. అంటే మీ పట్టుదల, మీ కార్యదీక్షను, మీ యొక్క ఉపవాస దీక్షని తెలియజేస్తుంది ఎంత చక్కగా, ఎంత పట్టుదలతో మీరు చేస్తున్నారు అనేటువంటి. దీని ద్వారా నా అభిప్రాయం అయితే ఏంటంటే, ఒక ఏకాగ్రత కనబడేది కాదు, మీలో ఒక మంచి భావం పెంపొంది, ఒక ఐక్యతా భావం, సోదరభావం పెంపొంది, సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సమాజంలో రోజులు ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు రబ్బానిబాయ్, ఇమాం అహ్మద్ బాయ్, సిరాజుద్దీన్, కె స్వామి, సింగిరెడ్డి మల్లారెడ్డి, రాజేశ్వరరావు, లక్ష్మీగౌడ్, నరేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రైల్వే స్టేషన్ కూడ్ షెడ్లో రవాణా కోసం యూరియాను ఒక లారీ వర్గం ఓనర్స్ కేటాయించడంలో మిగతా వర్గం వారు అందరికీ సమానంగా కేటాయించాలని పట్టుబడడంతో 2 వర్గాల ఆందోళనతో రవాణా లారీల భారీగా నిలిచిపోయాయి. వరంగల్ గూడ్స్ రైలు ద్వారా వచ్చే సరుకులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం కోసం ఇక్కడ లారీ యజమానులు 2 గ్రూపులుగా పనిచేస్తున్నాయి. ఒక గ్రూప్ స్థానిక లారీ యజమానులు కాగా, మరో గ్రూపు ఆంధ్ర లారీ ఓనర్ గ్రూపుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గూడ్స్ షెడ్ యూరియా రవాణా ఆంధ్ర లారీ ఓనర్లు కేటాయించగా, స్థానికంగా ఉంటూ నియమ నిబంధనల ప్రకారంగా తాము పనిచేస్తున్నామని, సరుకులు రవాణా చేస్తుంటే ఇలా విభజించి పాలించడం సరికాదని స్థానిక లారీ ఓనర్లు రవాణా చేయకుండా ఆంధ్ర ఓనర్లను బయటికి పంపాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు.
బొట్టలు కొడుతున్న బ్రోకర్లు వెంటనే బొట్టలు కొడుతున్న బ్రోకర్లు వెంటనే బండ్ల దగ్గర తీసుకున్న రిఫండ్ వెంటనే ఉమ్మడిగున్న లారీ అసోసియేషన్ ని కాంట్రాక్టర్లు ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు విభజించి ఒక 15 మందిని వేరే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ గా భావించి బ్రోకర్లతో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మా యొక్క గతంలో ఉన్న 20 నెలల కింద 52 రూపాయల డీజిల్ రేటు ఇలా 75 రూపాయలకు చేరుకుంది, 18 వేల ఇన్సూరెన్స్ 48 వేల రూపాయలకు చేరుకుంది థర్డ్ పార్టీ మాత్రమే. దానివల్ల మేము కాంట్రాక్టర్ల లెటర్లు ఇవ్వడం జరిగింది, మాకు గిట్టుబాటు అయిన కిరాయిలు లేవు అని చెప్పడంతో విభజించి మా దాంట్లో ఒక 15 మందిని మా అసోసియేషన్ లో గతంలో ఎవరైతే క్యాషియర్ గా పనిచేసిల్లో గతంలో కమిటీ మెంబర్ గా పనిచేసిల్లో వాళ్ళు పైసలు వాడుకోవడం జరిగింది. వాళ్ళని విభజించి మా అకౌంట్ తీసుకొని ఇలా స్థానికంగా దేని మీద అయితే గుడ్ షెడ్ మీద నమ్ముకొని యూరియా మీద నమ్ముకొని ఉన్న సుమారు 180 మంది లారీ యజమానుల కుటుంబాలు పుట్టలు కొట్టడం జరుగుతుంది. దీనికి వెంటనే బ్రోకర్లని మరియు కాంట్రాక్టర్లని తక్షణమే దిగిరాకుంటే మేము ఆమదాలు దీక్ష చేయడానికి కూడా సిద్ధము అని చెప్పి చేస్తున్నాము. సుమారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ గత తెలంగాణ ప్రభుత్వంలో మాది కూడా ఒక భాగం, మాది కూడా ఒక ఉత్తమము అని చెప్పేసి మేము 20 లక్షల మంది సుమారు ఓట్లు 20 లక్షల ఓట్లు మాది తెలంగాణ రాష్ట్రంలో లారీ యజమానుల ఓట్లు 20 లక్షల కుటుంబాలు 20 లక్షల ఓట్లు అనేది మేము గుర్తి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేది తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తనంతో మా జీవితాలను ఇంకా చెలగట్టాలాడుతుంది. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే మేము చనిపోయి కూడా వీళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ గంటబలంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, మా నినాదం వచ్చేసి వెంటనే లారీ యజమానుల పెరిగిన డీజిల్ రేట్లకైనా ఇన్సూరెన్స్ రేట్లకైనా మరియు 45% అన్నిటిపైన పెరిగినాయి. దానికి పెంచి మరియు బయట జిల్లాల లోకల్ లారీలు అనేది స్థానికంగా గుర్తించి మాది ఒక సంఘం ఉన్నది, వాటికే లోడింగ్ ఇవ్వాలి. విభజించి బట్లేకి సంబంధించిన కాంట్రాక్టర్లు కొంతమంది రాజకీయ దళారులతో కుంభకై ఇవాళ స్థానికంగా ఉన్న తూర్పునున్న లారీ యజమానుల గుంటలు కొట్టడం సమావేశం కాదు. దీనికి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనుకకు పోవని చెప్పేసి ఈ నిరసన బైఠాయింపులో స్థానిక లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని సివిల్ ఏఆర్ డిపార్ట్మెంట్లో గత 5 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న పోలీస్ బదిలీల కౌన్సిలింగ్ ఎన్టీపీసీలోని ఈడీ హాల్లో రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల ఆదేశాల ప్రకారం పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఈడీసీ హాల్లో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, రామగుండం సిఐ సాగర్, ఎస్ఐ చంద్రకుమార్ పర్యవేక్షణలో ఈ బదిలీల కౌన్సిలింగ్లు శనివారం 11 గంటలను జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ స్థాయి నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు 5 సంవత్సరాల సర్వీస్ ఈ జిల్లాలో ఒకే చోట చేసిన వారికి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ బదిలీ కావాలో కోరుకుంటే అక్కడికే బదిలీ చేస్తున్నారు. ఎంతో కారుణ ఎదురు చూస్తున్న మా కోరికలు ఇప్పుడు ఈ బదిలీతో తీరుతున్నాయని బదిలీ కౌన్సిలింగ్లో పాల్గొన్న పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వేకెన్సీస్ లేదు, మరి ఎట్లా నేను ఇస్తాను మీకు సాలరీ? ఎక్కడి నుంచి వస్తుంది వేకెన్సీస్ ఉంటే సాలరీ వస్తుంది. సుల్తానాబాద్ లో నేను ఉంటారు, పెద్దపల్లిలో అటాచ్ ఇవ్వండి. పెద్దపల్లి ఏదైనా పోలీస్ స్టేషన్ ఎక్కడైనా ఏఎస్ఐ పోస్టింగ్ ఉంటే అక్కడ వేసి ఆయనకు పెద్దపల్లి ట్రాఫిక్ అటాచ్ అంతేకాదు కొత్తపల్లి ఇస్తే మీకు ఎక్కువ ఏఎన్ఎస్ కూడా వస్తుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 మైన్ దగ్గర రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో భగీరథ పైప్ లైన్ అంటుకొని మంటలు ఎగిసిపడి విద్యుత్ తీగలు అంటుకున్నాయి.
వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరికి అని ఆర్టీసీ బస్ స్టేషన్ లో ఎన్నెన్నో వింతలు. అధికారులు లేకున్నా ఫ్యాన్లు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. ప్రయాణికుల రక్షణకై పోలీసులు కుర్చీలు ఉన్నా ఖాళీగా ఉంటాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రక్కనున్న నెహ్రూ పార్క్ పాలకులు కనిపించలేదా? 30 ఏళ్ల క్రితం జాతీయ నాయకుడి పేరుతో వెలిసిన ఈ పార్క్ ప్రస్తుతం అంటరాని పార్కుగా కుటుంబ కేంద్రంగా మారింది. చాచా నెహ్రూగా పిల్లల ఆటపాటలకు నిలయంగా ఆనాడుంటే ఈనాడు వ్యభిచార అడ్డగా మందుబాబుల నిలయంగా మారింది. సింగళిని సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలంటూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం సత్యాగ్రహ దీక్షలు. సింగరేణి సంస్థకు మణిహారం రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్దంపేట శంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. సింగరేణి గని కార్మికులతో కాళేశ్వర పర్యటనకు ఏర్పాట్లు. రామగుండం నియోజకవర్గంలో ఘనంగా జడ్పీటీసీ కందల సంధ్యరాని జన్మదిన వేడుకలు. మైనార్టీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు. మైనార్టీ సోదరులకు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ విందు. వరంగల్ గూడ్స్ రైల్వే షెడ్ రవాణా లారీల యజమానుల ఆందోళన, భారీగా నిలిచిపోయిన లారీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.